డిఎన్ ఫైవ్ న్యూస్ కు స్వాగతం. ఈరోజు చేనేత రంగంలో ఆప్కో ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆప్కోలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి అనేటటువంటి దాని మీద మనతో మాట్లాడటం కోసం చేనేత హ్యాండ్లూమ్ రైట్స్ ఫోరం జాతీయ కార్యదర్శి బండారు జ్వాలా నరసింహ గారు మనతో ఉన్నారు. జ్వాలా గారు చెప్పండి, ఆప్కో ప్రారంభం దాని డిఎన్ ఫైవ్ న్యూస్కి స్వాగతం. ముందుగా నమస్కారం. నా పేరు బండారు జ్వాల నరసింహం, ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ రైట్స్ ఫోరం కార్యదర్శిని, ప్రకాశం జిల్లా చీరాల మాది. ఆప్కో గురించి అడిగారు. చేనేతకు సంబంధించినటువంటి ఆప్కో ఇది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండ్లూమ్ వివర్స్ కోఆపరేటివ్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత పారిశ్రామికల సహకార సంఘం ఆప్కో, రిజిస్టర్ 1976, TPW 44. దీని రిజిస్ట్రేషన్ ఆప్కో ఫార్ మార్కెటింగ్ మేకింగ్ ది ఆప్కో ఫార్ మేకింగ్ ది హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ ఓన్లీ. ఆప్కో చేనేత సహకార సంఘాలలో ఉన్నటువంటి సరుకుని కొనుగోలు చేసి అమ్మకాలు జరపాలి అనేటువంటి ఉద్దేశంతోనే దీని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆ దిశగా ఈరోజు ఆప్కో ఉందా అంటే మేమైతే లేదనే చెప్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో 966 సహకార సంఘాలు ఉంటే మెజారిటీ ఆఫ్ ది సొసైటీస్ నో లూమ్స్ ఓన్లీ కరప్షన్తో జరుగుతూ ఉన్నాయి. వాటిల్లో సరుకు కొనుగోలు తీసుకొచ్చి మేము అమ్ముతున్నామని అంటే ఈరోజు మీరు పోయి ఆప్కోలు చూసినా కూడా 50% పైగా పవర్లు మోస్తరాలు దాంట్లో ఉన్నాయి. ఈరోజు మీరు పోయి గవర్నర్పేట విజయవాడలో ఉంది ఆప్కో షోరూమ్ పెద్దది, హెడ్ ఆఫీస్ అదేను. ఈరోజు మీరు పోయి చూస్తే కూడా 50% పవర్లు మోస్తరాలు దాంట్లో ఉన్నాయి. మరి చేనేత సహకార సంఘాల్లో కొంటే పవర్లు మోస్తరాలు ఎందుకు ఉన్నాయి? బైలాలోనే ఆప్కో ఫార్ మార్కెటింగ్ ద హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ ఓన్లీ అని ఉంది. ఓన్లీ చేనేత పరిశ్రమకి, సహకార సంఘాలను రక్షించే దానికోసం, చేనేత కార్మికులకి పని కల్పించే దానికోసం, ఆ సరుకుని అమ్మే దానికోసం ఆప్కో పెడితే పౌరులు మాత్రం ఎందుకున్నాయి అనేది మా ప్రశ్న. సరే, అది కరెక్ట్గా జరుగుతుందా అని అంటే అది కూడా అంత అస్తవ్యస్తంగా ఉంది. మీరు అడిగే మీరు కాలం వచ్చేటువంటి రివ్యూలో నేను చెప్పగలను. ఇది ఆప్కో యొక్క స్థితి. అలాగే ఆప్కోని నాకు తెలిసి ఆప్కో ప్రారంభం అనేటటువంటిది చేనేత బట్టలకి మార్కెటింగ్ ఫెసిలిటీ కల్పించడం కోసం ఏర్పాటైనటువంటి ఆప్కోలో సహకార సంఘాలు పాత్ర ఏంటి? సహకార సంఘాల కోసమే, సహకార సంఘాల్లో చేనేత కార్మికులు అడాప్ట్ చేసుకొని ప్రైవేట్ మార్కెట్ వ్యవస్థ లేకుండా సహకార సంఘాలకి నిధులు ఇస్తూ కోటాను కోట్ల రూపాయలు నిధులు ఇస్తూ ఆ సరుకుని ఆప్కో ద్వారా కొనమని ఆప్కొని పెట్టింది. కానీ కోటాను కోట్ల రూపాయలు నిధులు అయితే ఇస్తున్నారు, కానీ సహకార సంఘాల్లో మగ్గాలు లేవు. వన్ మ్యాన్ ఆర్మీగా కొంతమంది వ్యక్తులే ఆ పాలక వర్గమే ఆ డబ్బులంతా కూడా పనిచేసుకుంటూ తినేస్తూ లెక్కలు రాస్తూ ఆడిటింగ్లో కూడా లెక్కలు చూపిస్తూ తినేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా దాదాపు నాకు తెలిసి శ్రీకాకుళం జిల్లాలో, లేకపోతే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో, గుంటూరు జిల్లాలో నామినల్గా 200 మగ్గాలు 300 మగ్గాలు ఉన్న సొసైటీల్లో 10 మగ్గాలు 20 మగ్గాలు 30 మగ్గాలు నేర్పించిన దాఖలాలు ఉన్నాయి. కానీ ప్రకాశం జిల్లా కానీ, నెల్లూరు కానీ, చిత్తూరు కానీ, కడప కానీ తీసుకుంటే మొత్తం కొలాప్స్, సహకార వ్యవస్థ మొత్తం కొలాప్స్. 4,000 కోట్ల రూపాయలు కడప చేనేత సహకార సంఘాల్లో జరిగినట్టుగా విజిలెన్స్ ఎంక్వైరీలో తేలింది, సిఐడి ఎంక్వైరీలో తేలింది. ఒకే వ్యక్తి దగ్గర 45-50 సొసైటీలకు సంబంధించిన లెటర్ హెడ్లు, స్టాంపులు ఉండి పట్టుకున్నారు మన సిఐడి వాళ్ళు. అంటే కడపలో ఏమో ఎంత దోపిడీ జరుగుతుందో సహకార సంఘాల పేరుతోటి మీరు చెప్పచ్చు, మీకు అర్థమవుతుంది. ఒకే వ్యక్తి దగ్గర లెటర్ హెడ్ 40 ఉన్నాయి, ఒకే సహకార సంఘాల సంబంధించింది. ఆ విధంగా ఉత్తర్విడిగా దోపిడీ జరుగుతూ ఉంది. ఇదంతా అది అధికారులు తెలియదా అంటే అధికారులు కూడా తెలుసు. మరి సహకార సంఘాలు ఎవరికి ఉపయోగపడుతున్నట్టు, సహకార సంఘాలు ఎవరికి ఉపయోగపడటంలే. ఈరోజు 22,000 మగ్గాలు నేతన్న నేస్త పథకంలో జగన్మోహన్ రెడ్డి 25,000 ఇచ్చాడు. మంచి పరిణామం అది. ఎట్లా పరిణామం చెబుతున్నానంటే, నేరుగా చేనేత కార్మికుడికి ఎక్కడా దళారీ వ్యవస్థ లేకుండా 25,000 రూపాయలు వచ్చినాయి. దాన్ని 50,000 రూపాయలు పెంచమని మేము పెట్టే విజ్ఞాపనలో కూడా ఈ సహకార సంఘాలకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ కూడా
ఈ భోగ సహకార సంఘాలు వెళ్ళిపోతా ఉన్నాయి. ఒక కుటుంబానికి ఆదాయ వనరుగా తయారైంది సహకార సంఘం. ఒక కుటుంబానికి ఆదాయం భోంచేసే భాండాగారంగా తయారైపోయింది. ఎలక్షన్లు ఉండవు, ఎలక్షన్లు ఉన్నా కూడా వాళ్ళ వ్యక్తులే 9 మంది 10 మంది ఉంటారు. లెక్కలు సొసైటీ ఎలక్షన్లు ఉండవు. ఒకవేళ 40 లక్షలు 50 లక్షలు తిన్నా కూడా వాళ్ళకి శిక్ష, వాళ్ళకి వాళ్ళకి రికవరీ ఉండదు, శిక్షలు ఉండదు. ఏదో లెక్కలు చూపిస్తారు. ఈరోజు ప్రకాశం జిల్లాలోనే తీసుకుంటే చీరాల ప్రాంతంలోనే 2 సహకార సంఘాలు 40-50 లక్షలు తినేసినాయి. వాళ్ళకి ఎలాంటి 15 సంవత్సరాల నుంచి ఆ సహకార సంఘాలు ఉన్నాయి ఉన్నాయి. ఆ ఏరియాల్లో ఒక్క మగ్గం కూడా లేదు. ఒక్క మగ్గం ఇట్లాంటి సొసైటీలు ఎన్ని ఉంటాయి? 966 సహకార సంఘాల్లో 60-60 ఉన్నాయి. ఇవన్నీ కూడా 60-60-70 ఉన్నాయి. అందుకే మేము అడుగుతున్నామంటే అసలు ఈ సహకార సంఘాల్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరు ఉన్నారు, ఆ సభ్యులు ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి పని కల్పిస్తున్నారా లేదా అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని మీ ద్వారా అప్పీల్ ఏం చేస్తున్నామంటే, ఈ గ్రామ వాలంటీర్లు సచివాలయ కార్యదర్శులు ఉన్నారు, వాళ్ళ చేత ఆ లిస్టులను తీసుకొని వెరిఫికేషన్ చేయిస్తే మగ్గాలు తేలిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు ఆయన 82,000 మగ్గాలను గుర్తించి 25,000 ఇచ్చారు. కోఆపరేటివ్ యాక్ట్ 964 ప్రకారము మగ్గం ఉన్న చేనేత కార్మికుడే సహకార సంఘాల సభ్యులుగా ఉంటారు. మరి ఆ మగ్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉండాలని తీసుకోమనండి. అర్థమైపోద్ది, ఈ 82,000 మగ్గాలు 83,000 మగ్గాలు చేయించారు కదా, 25,000 రూపాయలు ఇచ్చారు కదా నేతన్న నేస్తంలో, వాళ్ళు అసలు ఆ సహకార సంఘాలు ఉన్నారా? అబౌవ్ 90% సహకార సంఘాలు లేరు. నాన్ కోఆపరేటివ్ సెక్టార్లో, ప్రైవేట్ మార్కెట్ సెక్టార్లో ఉన్నారు. మరి సహకార సంఘాల్లో మగ్గాలు ఎక్కడ ఉన్నాయి? వాళ్ళకి మిగులు ఎందుకు? ఆప్కో బట్ట కొనుగోలు చేయడం అనేటటువంటిది సహకార సంఘాల నుంచే తీసుకుంటుందా, లేకపోతే సొంతంగా మగ్గం పెట్టుకొని చేసినటువంటి ఇండివిజువల్ కార్మికుల దగ్గర నుంచి కూడా తీసుకుంటుందా? ఆ తీసుకోదు. ఒకసారి 98-99 దశకంలో మహా ఉపద్రవం వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఒక రూల్ పాస్ చేశారు. అప్పుడు స్టేట్ వైడ్ గా మన ప్రకాశం జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో కానీ కొన్ని కొన్ని మార్కెటింగ్ సెక్టర్స్ పెట్టి కొంతకాలం వరకు ప్రైవేట్ గా ఉన్నటువంటి మాస్టర్స్ దగ్గర సరికొని కొనుగోలు చేశారు. అంతేగాని ఆప్కో సహకార సంఘాల నుంచే తీసుకుంటాం. కార్మికులు సొంతంగా మగ్గం పెట్టుకొని పడుకులు కొనుక్కొని సొంతంగా నేత నేసుకునేటటువంటి వాళ్ళ దగ్గర బట్ట కొనేది ఎవరు? సహకార సంఘానికి. దానికి మార్కెట్ ఫెసిలిటీ ఎట్లా? దేనికి మార్కెట్ ఫెసిలిటీ? సొంతంగా మగ్గం నేసుకునేటటువంటి కార్మికుడు దగ్గర కొనేటటువంటి వాళ్ళు ఎవరు? మార్కెట్ ఎక్కడ దగ్గర? ఈరోజు చేనేత బట్ట ఎక్కడ కూడా గిరాకీ లేకుండా ఏం లేదు. మంచి నాణ్యమైంది కనుక బట్టగా తయారు చేసుకోలేదు. అనేక ప్రాంతాల్లో అమ్మేసుకుంటా ఉన్నారు. మరి ఒక్కొక్క మాస్టర్ గారి దగ్గర ఈరోజు ప్రకాశం జిల్లాలోనే మాస్టర్ గారి దగ్గర 500 కోట్ల రూపాయలు సరుకున్నాయి. మరి అమ్ముకుంటున్నారు కదా వాళ్ళు. స్టేట్ వ్యాప్తంగా స్టేట్ వైడ్ గా అనంతపురంలో, ధర్మవరంలో, పట్టుచీరలో 100 కోట్ల రూపాయలు, జంధాని ఇది ఇక్కడ కాకినాడ ఉప్పాడులో జంధాని 100 కోట్ల రూపాయలు వ్యాపారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు అమ్ముకుంటున్నారు కదా. 100 కోట్ల రూపాయల వ్యాపారం జంధాని చీరలు అంటే 35,000, 40,000, 50,000 రూపాయలు చీర ఉన్నాయి. ధర్మవరం పట్టు చీర ఉంది, ధర్మవరం పట్టు చీర, చీరాల పట్టు చీర 15,000, 20,000 ఉన్నాయి. ఇక్కడ మనకున్న వాళ్ళు అమ్ముకుంటున్నారు కదా వాళ్ళు. మరి మార్కెట్ లేకుండా ఎక్కడ పోయింది? మార్కెట్ అనేది ఉంది, చేనేత మార్కెట్ లేకుండా పోలా. మరి వీళ్ళంతా 100 కోట్ల రూపాయలు మాస్క్ పేపర్లు వ్యాపారాలు ఎలా చేయగలుగుతున్నారు? దాదాపు 100,000 కోట్ల కన్నా జరుగుతారు. అంత అయితే ఉన్నది బట్ట, నాణ్యమైన బట్టలు చేస్తే చేనేత బట్ట ఎప్పుడైనా ఉంది. ప్రపంచ మార్కెట్లో 33% చేనేత బాట ఉంది. దాన్ని సబ్జెక్ట్ చేయడానికి పౌర్లూమ్లో పౌర్లూమ్ వస్త్రాలు అమ్ముకోవడానికి చేనేత మార్క్ అనేది వచ్చింది. కానీ చేనేత రక్షించడానికి కాదు, ఈ 33% 35% మార్కెట్ సబ్జెక్ట్ చేయడానికి చేనేత మార్క్ తీసుకొచ్చారు. కాబట్టి ఇబ్బంది లేదు, చేనేత బట్టకి కొనుగోలు లేదనే లేదు, బ్రహ్మాండం ఉంది. సహకార సంఘాల్లో లేవు, సహకార సంఘాల్లో మగ్గాలు లేవు. చేనేతలు పేర్కొని చేనేతలు ఆదుకుంటామని చెప్పి సహకార సంఘాల్లో ఉన్నటువంటి వ్యవస్థలు డబ్బులు తెచ్చుకుని తినేది కానీ. అందుకని మేము అనుకున్నాం ఆ మగ్గాలు వెరిఫికేషన్ చేయించండి. కొంతమంది వాదిస్తుంటారు సహకార సంఘాల మగ్గాలు వేస్తుంటే ఆ నేతల నేస్త పథకంలో ఉన్నటువంటి లిస్టును తీస్తే సరిపోద్ది కదా. రాష్ట్ర వ్యాప్తంగా మగ్గాలు తీశారు, 82,000 మగ్గాలు ఉన్నాయని చెప్పి చెప్పారు. ఎక్కడో అరాపర కొన్ని జిల్లాల్లో ఏదో కొన్ని మగ్గాలు రాయలేకపోతే రాయలేకపోవచ్చు, కానీ 99% సక్సెస్ఫుల్ నేతల నేస్త పథకం నేరుగా చేనేత కార్మికుడికి వాడి జేబులోకి వచ్చి డబ్బులు పడింది. అటువంటి పథకం 30 సంవత్సరాలు ఎక్కడ లేదు, బ్రహ్మాండంగా ఉంది. దాన్ని మేము 50,000 పెంచమని చెప్తున్నాం. ఈ సహకార సంఘాలకి యాప్కోకి డబ్బులు ఇచ్చే బదులు, ఈ దోపిడీ దొంగలు పోషించే బదులు ఈ ఈ 25,000 ఇస్తే చేనేత కార్మికుడికి జగన్మోహన్ రెడ్డి భగవంతుడు అయిపోతారు. 50,000 పెంచు. అట్లాగే ఇప్పుడు మగ్గం ఉన్నటువంటి వాళ్ళకే ఈ నేతన్న నేస్తం అమలు చేస్తున్నారు కదా. ఇప్పుడు
డయ్యింగ్ వర్కర్స్ అట్లాగే పడుగులు పెట్టేవాళ్ళు, అచ్చులెతికేటటువంటి వాళ్ళు, ఆసుపోసేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా చేనేత రంగంలో ఉన్నటువంటి కార్మికులే కదా. మరి నేతన్న నేస్తం వాళ్ళకి అమలు కావట్లేదు కదా, మరి దాని సంగతి ఏం మాట్లాడలేదు? దాని సంగతి మేము మాట్లాడుతున్నాం. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ రైట్స్ ఫోరం నుంచి మేము 2 లెటర్లు జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించాం. అయ్యా, చేనేత బట్ట తయారవ్వాలంటే ఈ 11 ఉప వృత్తులు లేనిది, రంగులు వేసేవాళ్ళు, అచ్చులు అతికేవాళ్ళు, ఆసు తోడేవాళ్ళు, పడుగు చేసేవాళ్ళు, కన్నెలు చుట్టేవాళ్ళు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ ఉప వృత్తులన్నీ కూడా 11 వృత్తులు కనుక లేకుండా మగ్గం మీదకి నేరుగా చేనేత వస్త్రం రాదు, చేనేత బట్ట తయారు కాదు. కాబట్టి అసలు శ్రమంతా కూడా వాళ్ళది ఉంది, 75% శ్రమ వాళ్ళది ఉంటే మగ్గం మీద ఉన్న కార్మికుడికి 20% ఉంది. కాబట్టి ఉప వృత్తులు కూడా వాళ్ళకి ఇవ్వమన్నాం అనేకసారి మేము విన్నవించాం. ఉప వృత్తులు కూడా ఇవ్వటం ధర్మం అనమాట. ఉప వృత్తులు కూడా చేర్చి దీంతో ఇస్తే ఇంకా మేలు జరుగుతుంది అనమాట. ఇందాక మాట్లాడేటప్పుడు హ్యాండ్లు ఈ ఆప్కో దీంట్లో చేనేత బట్టలకి మార్కెట్ కలిగించేటటువంటి దాంట్లో సొసైటీల పేరుతో బట్ట కొనుగోలు చేస్తున్నట్లుగా సుమారు గత 10 ఏళ్ళుగా 4,000 కోట్ల రూపాయలు దాకా ఆప్కో నుంచి ఖర్చు చేసినట్టుగా చెప్తా ఉన్నారు. ఇది నిజంగా కార్మికులకి చేరిందా లేకపోతే మధ్యలో తినేశారా? దీంట్లో జరిగినటువంటి అవినీతి దీని మీద ఏమైనా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి? మా దగ్గర ఆధారాలు ఆప్కోలో గత 15 సంవత్సరాల నుంచి తీసుకుంటే 4,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్టు ఆధారాలు ఉన్నాయి. ఇటీవల ఒక 2-3 నెలల కాలంలో కడపలో కూడా సిఐడి వాళ్ళు ఒక ఆప్కో మాజీ డైరెక్టర్ మీద చైర్మన్ ఇంట్లో సోదాలు చేసి 540 దస్తావేజులు పట్టుకున్నారు, డాక్యుమెంట్. వాటి విలువ 2,000 కోట్ల రూపాయలు. కోటి రూపాయలు నగదు, 4 కోట్ల రూపాయలు బంగారము, 4 కోట్ల రూపాయలు వెండి, ఇంకా ఇతరత్రి పట్టుకున్నారు. కేసు బుక్ చేశారు, ఏమన్నా ముద్దయ్యగా కేసు బుక్ చేశారు. మరి ఒక ఆప్కో డైరెక్టర్ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి 4,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి జరిగింది తెలుసుకున్నారంటే మరి అధికారులు అసలు లేకపోతే దీంతో. రెండో అంశం ఏంటంటే, ఇంకా ఇట్లా ఈ ఆప్కో మీద దుర్మార్గమైన విషయం ఏంటంటే, ఆప్కోలో సమాచారము భారతదేశంలో సమాచారం తీసుకునే దానికి హక్కు ఎక్కడైనా ఉంది. ఆర్టీ యాక్ట్ కింద సమాచారం తీసుకోవచ్చు. ఒక రక్షణ శాఖకు సంబంధించి, దేశ భద్రతకు సంబంధించి, ఇంకా కొన్ని కొన్ని విషయాలకు సంబంధించినటువంటి దాకా సమాచారం ఇవ్వరు. ప్రభుత్వ డబ్బులతో ఆప్కో 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం నిధులుస్తా ఉంటే ఆ డబ్బులతో ఆప్కో రన్ అవుతా ఉంది. అది సమాచారం ఆప్కోలో ఏం జరుగుతుంది, ఆప్కోలో ఎంత సరుకు కొన్నారు, ఏ సొసైటీల దగ్గర సరుకు కొన్నారు, దాన్ని ఎంత కమ్ముతున్నారు, సమాచారం ఇవ్వకుండా కేటలు తెచ్చేస్తున్నారు. చదవమంటారా? చెప్పండి. అవినీతి నిరోధక శాఖలో కనుక ఆప్కోకు సంబంధించిన సమాచారాన్ని కలిగితే చేయాలంటుంది. విజిలేషన్ ఎన్ఫోర్స్మెంట్ మీద చేయాలంటుంది. రాజీవ్ విద్యా మిషన్, అంటే రాజీవ్ విద్యా మిషన్ పరోక్షానికి ఆప్కో నుంచి డ్రెస్ మెటీరియల్ వస్త్రాలు, డ్రెస్ మెటీరియల్ కుట్టించుకునే దానికి యూనిఫామ్స్, పిల్లలు యూనిఫామ్స్ వాటి దగ్గర సమాచారం, స్కూల్ యూనిఫామ్స్ వాటి దగ్గర సమాచారం, ఆప్కో దగ్గర నుంచి మీకు ఎంత బట్ట వచ్చింది, ఏ రకమైన బట్ట వచ్చింది అనేటువంటి సమాచారం తీసుకునే దానికి రాజీవ్ విద్యా మిషన్, సర్వశిక్ష అభియాన్ దగ్గర నుంచి కూడా స్టే ఆర్డర్ ఉంది. సిఐడి వాళ్ళు ఏం ఎంక్వైరీ చేశారు అనేదానికి స్టే ఆర్డర్ ఉంది. చేనేత సహకార సంఘాలపై స్టే ఆర్డర్ ఉంది. చేనేత సహకార సంఘాలు అసలు ఎన్ని మగ్గాలు ఉన్నాయి, ఆ మగ్గం నేస్తున్న కార్మికుడు ఎవరు, అసలు ఆయన ఆ గ్రామంలో ఉన్నాడా అనే దానికి సమాచారం తీసుకోవాలంటే మళ్ళీ ప్రభుత్వ నిధులతో ఇవన్నీ కూడా 1,00,000 రూపాయలు ప్రభుత్వ నిధులు వస్తుంటాయి, దాని మీద స్టే ఆర్డర్ ఉంది. ఎన్సిబిసి అంటే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వీళ్ళకి డబ్బులు వస్తాయి, 1,00,000 రూపాయలు డబ్బులు వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఆ నిధులు ఏ సహకార సంఘాలకు ఇచ్చారు, ఏ ఆప్కోకి ఎంత ఇచ్చారని తెలుసుకునే దానికి కూడా స్టే ఆర్డర్. ఎన్హెచ్డిసి, నేషనల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నూలు ఏరన్ వస్తుంది, ఆప్కోకు ఏరన్ వస్తుంది, ఆ ఏరన్ ఎంత వస్తుంది ఎన్హెచ్డిసి నుంచి, కనీసం ఆ సమాచారం అయినా ఇవ్వండి అనే దానికి స్టే ఆర్డర్ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏ రుణానికైనా, ఏ పథకానికైనా స్టే ఆర్డర్ ఉంది. కేంద్ర సహకార బ్యాంకులు, సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి, ఆ సహకార బ్యాంకులు వీళ్ళు రుణాలు చేస్తున్నారు ఏది సహకార సంఘాల వాళ్ళు. ఆ సహకార సంఘాలు మీరు ఏ సహకార సంఘాలకు ఇస్తున్నారు, ఆ బ్యాంకులో అడిగితే సమాచారం స్టే ఆర్డర్ ఉందని చెప్పి చూపిస్తారు. సమాచారం ఇవ్వడానికి వీల్లేదు. సమాచార హక్కు చట్టంలో సమాచారం వచ్చి ఆపుకోలో కానీ ప్రతి దాంట్లో అవినీతి నిరోధక శాఖలో కానీ, విజిలెన్స్లో కానీ,
సర్వశిక్ష అభియాన్ రాజ్య విద్యా మిషన్ ఎక్కడ అడిగినా కూడా ఇదిగో మాకు చేయాలని సమాచారం ఇవ్వటానికి దాని చూసి చేయాలని తీసుకొచ్చేసేసి సమాచారం ఇవ్వట్లేదు. అంటే ప్రభుత్వ నిధులతోటి కోటాను కోట్ల రూపాయలు నిధులు ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకోవచ్చు, చేనేతలకు ఫలి కల్పించకుండా క్యాంపు చేయొచ్చు. ఆ ఏం జరిగింది అసలు, ఎవరికి సరి కల్పిస్తున్నారు, ఆ సరికి ఎవరి దగ్గర కొన్నారు, ఆపు ఆ సరికి ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేదానికి చేయాల్సి ఉన్నాయి అన్నమాట. ఈ విధంగా గుట్టు చప్పుడు కాకుండా చేరుకొని కోటాను కోట్ల రూపాయలు 15 సంవత్సరాల నుంచి 4000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసేసి సుమారుగా ఆధారాలతో సిఐడి వాళ్ళు బయట పెట్టారు. అదే కళ్యాణ్ గారు చెప్పారు సేవ ఆంధ్రప్రదేశ్లో, ఇదిగో ఒకే వ్యక్తి 32-40 సొసైటీలు కడపలో మెయింటైన్ చేసి కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పాడు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలో మీరు చూసుకుని ఎంత అవినీతి జరిగిందని డైరెక్ట్ గా ఆయన అన్నాడు. మేము కాదనేది అజయ్ కల్లాం గారే, ఒక మా పెద్ద ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ గారే ఆయన అన్నాడు. సహకార సంఘాల్లో చేనేత సహకార సంఘాల్లో రెక్కాడితే గానీ డొక్కాడని ఈ చేనేత కార్మికులు సొమ్ము ఈ విధంగా తినేస్తా ఉన్నారు. కడపలోనే 32 సొసైటీలు అవినీతి జరిగి ఉన్నాయి, ఇక రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాల అవినీతి ఆపుకోలు ఎంత అవినీతి జరిగింది చూసుకోండి అని చెప్పి ఆయన అన్నాడు. ఆయన డైరెక్ట్ గా అన్నారు ఇది చాలా దుర్మార్గం అయింది, వాళ్ళు ఏదో కడుపు ఖాళీ మగ్గాలు నేసుకుంటా ఉంటే ఆ డబ్బులు తినేస్తా ఉందంటే ప్రభుత్వం ఇంకా ఎందుకు పట్టించుకోలేదు, దీని మీద పూర్తి స్థాయి విచారణ కావాలని చెప్పి ఉండవల్ల అరుణ్ కుమార్ గారు కూడా అన్నారు. అవన్నీ యూట్యూబ్ లో ఉన్నాయి. వాళ్ళు ఏమేమి స్టేట్లు తెచ్చారో తెలుసా, డబ్ల్యూపీ నంబర్ 26-30-2015, డబ్ల్యూపీ నంబర్ 9052-2015, డబ్ల్యూపీ నంబర్ 37531-2016, డబ్ల్యూపీ నంబర్ 33332016, డబ్ల్యూపీ నంబర్ 400040-2014, డబ్ల్యూపీ నంబర్ 32022-2014, ఐఏ నంబర్ 2018, డబ్ల్యూపీ నంబర్ 25678-2018, డబ్ల్యూపీ నంబర్ 10836-2019, డబ్ల్యూపీ నంబర్ 83-70-2019, డబ్ల్యూపీ నంబర్ 42-661-2018 నంబర్, ఇదిగో సమాచార హక్కు చట్టం డబ్ల్యూపీ ఎంపీ నంబర్ 45-61-2015, డబ్ల్యూపీ నంబర్ 45-62-2015, డబ్ల్యూపీ నంబర్ 34-32-2015, ఇన్ని స్టేలు ఉన్నాయి అన్నమాట సమాచారం ఇవ్వడానికి ఇవ్వకుండా ఉండటానికి. మరి ఇంత పెద్ద ఎత్తున జరిగిన అవినీతి జరిగినటువంటి ఆప్కోని ప్రక్షాళన చేయడానికి ఏమైనా సూచనలు ఏమైనా ఉన్నాయా? ప్రక్షాళన చేయొచ్చు. ఒక చిన్న విషయం చెప్పి మీకు ప్రక్షాళన గురించి మాట్లాడతాను నేను. ఇటీవల 4వ నెలలోనే 127 కోట్ల రూపాయల మాస్కులు తయారీకి కరోనా పాండమిక్ సందర్భంగా 127 కోట్ల రూపాయల మాస్కుల పేరుతోటి ఆప్కో దగ్గర నుంచి సరుకు కొన్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఆ సరుకు ఎక్కడ కొన్నారని మేము అడుగుతున్నాం. సహకార సంఘాల్లో కొన్నామని ఆయన డైరెక్ట్గా చెప్పారు. అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారు ఆ సహకార సంఘాలు ఎక్కడ కొన్నారు మీరు అంటే స్టే అడ్రస్ పెడుతున్నారు, స్టే అడ్రస్ చూపించి మేము సహకార సంఘం సమాచారం ఇవ్వటం లేదని. కరోనా వచ్చి ఒకతోటి చేనేత కార్మికుడు కుటుంబాలు అతలాకుతలం అయిపోయి కరోనాతో కొన్ని వేల మంది ఆపుదేరి కార్డుగా చనిపోతా ఉంటే ఏదన్నా ఉద్యోగ ఉపాధి కల్పించే దానికి అవకాశం ఉంటుందేమో ఆ సరుకు కొనుగోలంటే ఎక్కడ సరుకు కొనుగోలు కాకుండా టెక్స్టైల్ రంగంలో పౌరులు గుడ్లు తీసుకొచ్చేసేసి మాస్కులకు ఇచ్చేసి 127 కోట్ల రూపాయల స్కామ్లో దాదాపు సుమారుగా మా లెక్కల ప్రకారము 100 కోట్ల పైన అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అసలు ఇంకో విషయము వాళ్ళు తయారు చేయడం రిపోర్ట్లో ఏం రాస్తున్నారంటే చెప్పండి, మొత్తం ఇప్పుడు కంప్యూటరైజేషన్ వచ్చింది అన్ని చోట్ల, ఎనీ బిల్లు అన్ని బిల్లులు కూడా కంప్యూటరైజేషన్ వస్తాయి.
ఈ బిల్లులో టెక్నికల్ గా ఆడిటింగ్ కూడా దొరకకుండా ఏం చేస్తున్నారంటే అప్రాక్సిమేట్ కాస్ట్ ఆఫ్ ది క్లాత్ పర్ మీటర్ పీస్ పీస్ని చేతిలో రాస్తారు అంటే అప్రాక్సిమేట్ కాస్ట్ ఫర్ ద క్లాత్ మీటర్ అని చెప్పి మనకు అవపడుతుంది రేట్ వేస్తారు పీస్ అని చేతిలో రాస్తారు అంటే పీస్ అంటే తొమ్మిది పీస్ మీటర్ ₹9 అంటే ఒక పీసు ₹9 ఖరీదు అన్నమాట పీస్ అని చేతితో రాసి ఉంటారు అన్నమాట కానీ మనకి మీటర్ రేట్ ఎంత వస్తుంది అప్పటికి ₹9 లెక్కన ₹135 అవుద్ది మీటర్ అది చూపించడు పీస్ని రాపించారు పెడతాడు అన్నమాట కనిపించకుండా అంటే ఇంత కంప్యూటరైజేషన్ లో ఉన్నటువంటి ఈ యుగంలో కూడా పెన్నుతో రాయాల్సిన అవసరం ఏముంది అది ఒక్క పదమే పెన్నుతో ఉండదు మా దగ్గర దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఉంది మీకు ఇస్తాం కావాలంటే అంత అది కూడా తప్పుంటే దాన్ని సరి చేసి ఆ పీస్ రేటా లేకపోతే అది మీటర్ రేట్ అని రాయొచ్చు కదా పీస్ అని పెడతాడు అనమాట ₹9 ఏ అంటే ఒక్క మీటర్లో పది వాళ్ళు లెక్క వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లోనే ఆ మీటింగ్ ఎప్పుడు జరిగిందంటే 15వ తారీఖు 4వ నెలలో జరిగింది 15 మాస్కులు ఒక మీటర్ గుడ్డలో తయారవుతాయి అన్నారు ఒక మాస్క్ కి ₹9 విలువ చేసేటువంటి క్లాత్ అవుతుందంట ఒక మాస్క్ తయారు చేసేందుకు ₹9 విలువ చేసే క్లాత్ ఉపయోగపడుతుంది మీటర్లో 15 మాస్కులు మొత్తం మాస్క్ తయారీకి క్లాత్ పీస్ రేటు అంటే గుడ్డ ఖరీదు ₹9 స్టిచ్చింగ్ ₹3 ట్రాన్స్పోర్ట్ ₹12 జిఎస్టీ ₹61 మొత్తం కలిపి ₹12.73 అప్రాక్సిమేట్లీ రౌండ్ ఫిగర్ ఆఫ్ ₹12.75 బిల్ వేశారు ₹12.75 ఒక మాస్క్ తయారీ అంటే 9 మాస్ ₹12.75 అంటే 15 మాస్కులు తయారవుతాయి అట్లా 15 మాస్కులు తయారవుతాయి అన్నమాట ఒక్క మీటర్కి పవర్లూమ్ బిడ్డ పవర్లూమ్ క్లాత్ తో తయారు చేసినాయి అసలు ఇంకో విషయం ఏంటంటే మీటర్ గుడ్డని ₹135గా కొన్నట్టు బిల్లు చూపిస్తున్నారు మీటర్ గుడ్డని భారతదేశంలో ఎక్కడైనా మాస్కులకు గానీ లేదా ఇంకో గుడ్డ మీటర్ గుడ్డ ₹135 అంటే ఒక ఒక మాస్కుకి ₹9 15 మాస్కులు తయారవుతున్నాయి 15 × 9 ₹135 ₹135 తోటి ఆ మీటర్ గుడ్డ కొని వీళ్ళు ఒక్కొక్క మీటర్ గుడ్డలో 15 మాస్కులు తయారు చేసి ప్రజలకు ఇచ్చారంట అన్ని ఇప్పుడు మన ప్రాంతంలో కూడా ఇచ్చున్నారు కోరాగుడ్డ పౌరులు తీసుకొచ్చి అది మీటర్ ₹10 15 రూపాయలు కంటే పెంచుండదు ₹30 వేసుకున్నా కూడా ₹90 కోట్ల స్కామ్ దీంట్లో జరిగింది ₹120 కోట్లు ఇంచుమించుగా ₹90 కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పేసి పూర్తిగా ఆప్కో ద్వారానే జరిగింది కాబట్టి దీని మీద పూర్తి విచారణ చేయాలని మేము అడుగుతున్నాం ఆప్కోని కూడా ఆప్కోని ప్రక్షాళన చేయొచ్చు ఆప్కో సంస్థ అనేది ప్రభుత్వానికి అనుబంధ సంస్థ ప్రభుత్వ ఆదేశాలతో నడుస్తుంటది లివరీ క్లాత్ జనరల్ వస్త్రాలు అంటే ఈ టవల్స్ బెడ్షీట్స్ చీరలు వీటి మీద ఆప్కో సంస్థ ఉంటుంది ఇవన్నీ మగ్గాల మీద నేసేయాలి అనమాట మగ్గాల మీద నేయచ్చు కొన్ని ప్రాంతాలు ఎమిగినోళ్ళు దుప్పట్లు నేస్తారు బ్రహ్మాండంగా ఉంటాయి అనంతపురం ఏరియాలో మళ్ళీ కర్నూలు ఏంటంటే దోమతెరలు నేస్తారు పాత దోమతెరలు మీరు చూసుంటారు బ్రహ్మాండంగా ఉంటాయి దాదాపు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు దోమతెర మందుంది ఎమిగినోళ్ళు ఉంటాయి దోమతెరలు ఇవన్నీ అనమాట చేనేతమే తయారయ్యాయి ఏ మరి దాదాపుగా ఆప్కోకి వచ్చే రాబడి లివరీ క్లాత్ ద్వారా 250 కోట్లు వస్తుంది వాళ్ళు చెప్తుంది దాని ప్రకారం జనతా వస్త్రాలు 100 కోట్లు జనరల్ వస్త్రాలు పావుల వంటి మిగతా వాటి మీద 25 కోట్లు మొత్తం మీద ఆప్కోకు ₹55 కోట్ల లాభం వస్తుంది ప్రతి సంవత్సరం ఖర్చులు 47 కోట్లు జీతాలు కానీ కరెంటు బిల్లులు కానీ మార్కెటింగ్ ఖర్చులు కానీ ట్రేడింగ్ కానీ ఎన్హెచ్డిసి నుంచి క్యాష్ తెచ్చుకుని కానీ 47 కోట్లు పోతే వీళ్ళు ఆప్కోలో రాబడి 55 కోట్లు ఖర్చు 67 కోట్లు చూపిస్తారు అంటే 47 కోట్లు ఉంటుంది లెక్కల్లో మాత్రం 47 కోట్లు చూపించి ఉన్నటువంటివి 50 నుంచి 47 తీసేస్తే ఎంత ఉంది కదా 8 కోట్లు తీసేసి 12 కోట్లు 20 కోట్లు లాస్ని చూపిస్తారు సహకార సంఘాలు కూడా అంతే జరుగుతుంది ఎన్సిడిసి నుంచి కానీ ఎన్హెచ్డిసి నుంచి ఆర్ఎం తెచ్చుకోవడానికి కానీ ఆడిటింగ్లో లాభాలు చూపిస్తారు మగ్గాలు లేకుండానే తర్వాత లాస్ వచ్చినట్టు చూపిస్తారు ఆ తర్వాత రుణమాఫీ చూపిస్తారు ప్రభుత్వాన్ని ఏంటంటే బయలుదేరతారు ఇక్కడ
అంత రాజకీయ పరిస్థితి మొదలు మొదలుపెట్టి మా సహకార సంఘాలు అప్పులు ఉన్నాయి రుణమాఫీ చేయండి అని చెప్పి ఆపుకోకూడదు అంటే 1,5 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరుగుతుంటే దాదాపు 2,000 కోట్ల నుంచి 1,000 కోట్ల నుంచి 5,000 కోట్ల వరకు టర్న్ ఓవర్ జరుగుతుంటే ఆపుకోకి ఎందుకు నష్టాలు వస్తున్నాయని చెప్తున్నాం. అదే చంద్ర బ్రదర్స్ కానీ ఆర్ఎస్ బ్రదర్స్ కానీ కళాంజలి కానీ ఇంకా మిగతా ప్రైవేటు వస్త్రాలయాలు ఉన్నాయి వాటిల్లో 2,000 కోట్ల నుంచి 2,000 కోట్ల వరకే టర్న్ ఓవర్. ఆపుకోలో 20 మంది 30 మంది వర్కర్లు ఉంటారు, ఆపుకోలో 3 4 ఉంటారు, వాళ్ళు కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తూ ఉంటారు, కోటానికి 1 కోటి రూపాయలు టర్న్ ఓవర్ జరుగుతూ ఉంది వాళ్ళలో. మరి ఆపుకోకి ఎందుకు ఆశ వస్తూ ఉంది? 2,000 కోట్లే 1,000 నుంచి 2,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తా 30 40 మందిని ఉద్యోగస్తులు పెట్టుకున్నటువంటి ప్రైవేటు వస్త్రాలయాలేమో కోట్ల టర్న్ ఓవర్ చేసి లాభాలు పొందుతున్నాయి. ఆపుకో మాత్రం 1-2 ఉద్యోగులు ఉన్నారు, సుమారు 5,000 కోట్లు టర్న్ ఓవర్ జరుగుతూ ఉంది, 1 కోటి రూపాయలు నష్టాలు ఉన్నాయి. అది ప్రభుత్వం మారినప్పుడల్లా కూడా నష్టాల్లో ఉంది ఆపుకో అని చెప్పి కోట్ల 100 కోట్ల రూపాయలు 200 కోట్ల రూపాయలు 300 కోట్ల రూపాయలు చంద్రబాబు హయాంలో డబ్బులు ఇచ్చారు 200 300 కోట్లు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్లు ఆపుకో బకాయిలు తీర్చమని ఇచ్చాడు, సహకార సంఘాలు బకాయిలు తీర్చమని ఇచ్చాడు. ఈ అప్పు ఎందుకు వస్తుంది? ఈ అమ్మిన ఆదాయం ఏమవుతుంది? ఈ వీటి మీద సరుకు మీద అమ్మిన ఆదాయం ఏమైపోతుందని మేము అడుగుతున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఎక్కడ పోతుందంటే సుమారు 100 రూపాయలు 1,000 రూపాయల చీర, సుమారు 1,000 రూపాయల చీర కొంటే ఇక్కడ ప్రొక్యూర్మెంట్లోనే కొనుగోలులోనే 3,000 రూపాయలు రేట్లు వేస్తారు. 1,000 రూపాయలు వస్త్రం ఖరీదు ఉంటే ప్రొక్యూర్మెంట్ కొనేటప్పుడు అంటే ఇక్కడ కొనేటప్పుడే అది 3,000 రూపాయలు రేట్ వేసేస్తారు. 3,000 రూపాయల రేటు కంటే 100% పరిస్థితి మీద 6,000 రూపాయలు రేట్ వేసి షోరూంలో ఆపుకొని పెడతారు. అంటే 1,000 రూపాయల వస్త్రానికి కొనేటప్పుడే ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్లు సుమారు 3,000 రూపాయలు రేట్ వేసి ఇస్తారు. ఈ 3,000 మీద 100% 6,000 రూపాయలు వేస్తారు. ఈ 6,000 వేసేసి దాంట్లో 20% 30% సబ్సిడీ అంటారు. అంటే ఎంత అవుతుంది? 1,200 పోతే 6,000లో 20% వేసుకున్నా కూడా 1,200 రూపాయలు పోయినా కూడా 4,800 అవుతుంది. అసలు చీర ఖరీదు 1,000 రూపాయలు 4,800 రూపాయలు ఎవరు కొంటారు? మీరు పోయి మా ఆపుకో షోరూమ్లు అడగండి ఎంత ఇస్తారు, ఆ చీర బయట చూపించండి, సగానికి సగం రేటు తేడా ఉంటుంది. నేరుగా నువ్వు మగ్గాల దగ్గర కొడుతున్నావు చెప్తుంటావు, కొడుతున్నావు అనుకున్నా కూడా కొంటున్నావు అనుకున్నా కూడా ఆ చీర ప్రైవేట్గా ఉన్నటువంటి వస్త్ర వ్యాపారుల దగ్గర సగానికి సగం రేటు ఎందుకు తేడా వస్తుంది? ఇదంతా కూడా 50% చేరు, 50-50% ఆపుకోలో ఉన్నటువంటి అధికారులు కానీ కమిషన్ ఆఫీస్లో ఉన్న అధికారులు కానీ ప్రొక్యూర్మెంట్ ఆఫీసులు ఉన్న కానీ సహకార సంఘాలు 50% చేస్తారన్నమాట. లేకపోతే సామాన్యమైన ఉద్యోగస్తులుగా చేరినటువంటి ఆపుకో ఉద్యోగస్తులకి 100 కోట్లు 300 కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వస్తున్నాయి? వాళ్ళ జీతాలు ఎంత? వాళ్ళ ఆస్తులు ఎంత? కాబట్టి ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగానే ఈ ఉద్యోగస్తులు కావాలని చట్టాలను అడ్డం పెట్టుకొని ఆపుకొని దివాలా తీయించడము చేనేత కార్మిక కడుపుకోవటం జరుగుతుంది. కాబట్టి క్రిమినల్ అబెట్మెంట్ ఆపుకోలో జరుగుతున్నటువంటి అవినీతి దీని మీద ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎలాంటి విచారణ చేస్తుంది అనేటువంటి దీపెట్టే సిబిఐ అధికారులు కడప జిల్లాలో ఉన్నటువంటి వాటి మీద, ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి ఆపు ఈ చేనేత సొసైటీల మీద ఇప్పటికే విచారణ చేస్తున్నారు. విచారణలో ఏమిటి తేలుతుంది ఏంటి అనేటటువంటిది భవిష్యత్తులో మనం చూద్దాం.